तिथि शिवालया ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అరుణాచల కార్తీక దీపోత్సవంలో 8వ రోజు సాయంత్రం ఎంతో విశేషమైంది. ఈరోజు సోమాస్కందమూర్తి వృషభ వాహనాన్ని అధిరోహించే విధానాన్ని తెలికించడానికి సంవత్సర కాలం నుంచి భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. గత 20 సంవత్సరాలుగా అరుణాచల కార్తీక దీపోత్సవాన్ని దర్శించే మహద్భాగ్యాన్ని తండ్రి అయిన అరుణాచలేశ్వరుడు నాకు అనుగ్రహించారు. దుర్గాదేవి ఆలయంలో ఉత్సవం మొదలైంది మొదలు అరుణాచల కార్తీక దీపోత్సవం తర్వాత చండీశ్వరుడు మార్గవీధులను చుట్టి వచ్చే ఆఖరి రోజు వరకు ఆలయంలో ఏ చిన్న కార్యక్రమం అయినా దర్శించే భాగ్యాన్ని అరుణాచలేశ్వరుడు నాకు ప్రసాదించారు. ఒకసారి నాయనార్ల యాత్రకు వెళ్ళేటప్పుడు 2011 సంవత్సరంలో తిరువారూర్లో శివభక్తులు నాతో ఇలా అన్నారు, అమ్మ ప్రతి సంవత్సరం అరుణాచల కార్తీక దీపోత్సవాన్ని దర్శిస్తున్నావు కదా, పాండ్యనాడులో 14 క్షేత్రాలు అంటే మదురై చుట్టూ ఉన్న క్షేత్రాలను దర్శించాలంటే అడ్రస్ తెలియక ఇబ్బంది పడుతున్నావు కదా, మేము దగ్గరుండి తీసుకువెళ్తాము, ఆఖరి రోజు దీపోత్సవానికి నువ్వు వెళుదు గాని అని చెప్పారు. కార్తీక దీపోత్సవ సమయంలో వెళ్ళవలసి వచ్చినందుకు బాధగానే అంగీకరించాను. ఒక ప్రక్క నాకు ఈ అవకాశాన్ని అరుణాచలేశ్వరుడు కల్పించినందుకు సంతోషంగానూ ఉంది. అలా పాండ్యనాడులో క్షేత్రాలను దర్శించుకుంటూ తిరువాడానై అనే క్షేత్రానికి వెళ్ళాము. తిరువాడానై అంటే తెలుగులో అజగజపురము. ఈ క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు ఆలయ పూజారి గారు ఈ క్షేత్రానికి 8 పుష్కరులు ఉన్నాయని చెప్పారు. అప్పుడు నేను అవన్నీ దర్శించి వీడియో తీసుకోవడానికి ఎవరినైనా నాతో పాటు పంపించండి అని పూజారి గారిని అడిగాను. అప్పుడు ఆయన ఒక చిన్న పిల్లోడిని నాతో పాటు పంపించారు. ఒక పుష్కరిణిని వీడియో తీసుకుంటుంటే ఆ పిల్లవాడు, అమ్మా ఈ పుష్కరిణికి అటువైపు గట్టు మీద ఒక సిద్ధర్ సమాధి ఉంది, ఆయనకు చాలా సిద్ధులుండేవంట, ఇప్పటికీ భక్తులు అడిగిన కోరికలను నెరవేరుస్తూ ఉంటారు, తమ తమ కోరికలు నెరవేరిన భక్తులు పంచదార బియ్యాన్ని ఈ కోనేటి గట్టును ఆయనకి సమర్పించుకుంటూ ఉంటారు, వాటిని ఆయన స్వీకరిస్తారు అని నాతో వచ్చిన ఆ పిల్లోడు చెప్పాడు. నేను కుతూహలంతో ఆయన దర్శించుకోవాలి అని అక్కడికి తీసుకువెళ్ళమన్నాను. అప్పుడు ఆ పిల్లవాడు ఆ సిద్ధర్ సమాధి వద్దకు తీసుకువెళ్ళాడు. ఆ సమాధి వద్దకు వెళ్ళగానే నేను ఆయనకు నమస్కరించి రేపు అరుణాచల కార్తీక దీపోత్సవంలో నాకు ఇష్టమైన వృషభ వాహనోత్సవం ఆ వైభవాన్ని దర్శించుకోవాలని ఎంతో ఆరాటంగా ఉంది, కానీ ఇక్కడ యాత్రలో ఉన్నాను గనక అది సాధ్యపడదు, మీకు గనక అంత సిద్ధి ఉంటే నాకు రేపు వృషభ వాహనాన్ని దర్శించే భాగ్యాన్ని కలిగించండి అని కోరుకున్నాను. ఆ సిద్ధర్ పడుకోవటానికి ఉపయోగించిన మేకులు ఉన్న చెక్కను చూసి ఆశ్చర్యపోయాను. ఈ క్షేత్ర దర్శనం తర్వాత సాయంత్రానికి మధుర మీనాక్షి ఆలయం వద్దకు వచ్చేసరికి నా కుమార్తె స్నేహితురాలు నాకు ముంబై నుండి ఫోన్ చేసి, ఆంటీ సృజనకు అరికాల్లో ఆనగాయ చాలా పెద్దదైపోయింది, డాక్టర్ గారు ఈ రాత్రికే ఆపరేషన్ చేయాలన్నారు, మీరు వెంటనే బయలుదేరండి అని చెప్పింది. నాకు ఏం చేయాలో తోచలేదు. వెంటనే తిరువారూరు శివభక్తులు, నువ్వు ఇక్కడి నుంచే ముంబైకి ఫ్లైట్లో వెళ్ళమ్మా అని అన్నారు. ఎలా వెళ్ళాలి, ఆధార్ కార్డు అరుణాచలంలో ఉంది గనక ఈ రాత్రికి బయలుదేరి రేపటికి అరుణాచలం చేరుకుంటే అక్కడి నుండి చెన్నైకి వెళ్ళి ముంబై ఫ్లైట్కి వెళ్తాను అని చెప్పాను. వెంటనే ఆ రాత్రే బయలుదేరి ఉదయానికల్లా అరుణాచలం చేరుకున్నాం. నేను అన్నీ సర్దుకుని బయలుదేరదాం అనుకునేసరికి మా అమ్మాయి ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి, ఆంటీ రాత్రి ఆపరేషన్ అయిపోయింది, మీ సృజనకు బాగానే ఉంది అని చెప్పి ఫోన్ మా అమ్మాయికి ఇచ్చింది. అంత ఆపరేషన్ జరిగిన మా అమ్మాయి, అమ్మా అరుణాచల దీపోత్సవం కదా, నేను బాగానే ఉన్నాను, నువ్వు దీపోత్సవం పూర్తయిన తర్వాత రామ్మా అని చెప్పింది. వెంటనే నా మనసు కుదుటపడింది. అప్పుడు నేను ఆ సిద్ధర్ అడిగిన కోరిక తీర్చడానికే ఇలా జరిగిందా అని ఆనందంతో కన్నీరు ఆగలేదు. మహాత్ముల శక్తిని మనం అంచనా వేయగలమా, నా పరిమితమైన మనసు అపరిమితమైన మహాత్ముల శక్తిని అంచనా వేయగలదా, అలా నాకు ఎంతో ఇష్టమైన ఆ వృషభ వాహన దర్శనం ఆ సంవత్సరం కూడా దర్శించే భాగ్యం
అరుణాచలేశ్వరుడు నాకు అనుగ్రహించారు. అరుణాచలేశ్వర కళ్యాణ మండపంలో పంచమూర్తులకు లవంగాలు యాలుకలు బాదం పప్పుతో చేసే అలంకరణ ఎంతో ప్రత్యేకంగాను అత్యంత శోభాయమానంగాను ఉంటుంది. పంచమూర్తుల అలంకరణ పూర్తయిన తర్వాత ఆలయ పూజారులు పండ్లను వస్త్రాలను నైవేద్యాలను కళ్యాణ మండపానికి తీసుకువస్తారు. ఈ రోజు చేసే మండప పూజ చాలా విశేషమైంది. ఈ రోజు నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. పంచమూర్తులకు ధూప దీప నైవేద్యాలను సమర్పించిన తర్వాత మేళతాళాలతో వారిని ఆహ్వానిస్తారు. పంచమూర్తులలో ముందుగా వినాయకుడు చండీశ్వరులు తరలి వస్తారు. ఆ తర్వాత వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు వస్తారు. ఇక ఈ రోజు సోమాస్కంద మూర్తి ఎంతో విశేషంగా ఉంటారు. ఈ రోజు ఆయన చేసే ఆనంద తాండవానికి భక్తుల హృదయాలు కూడా ఆనందంతో బరువెక్కిపోతాయి. ఈ రోజు స్వామి ముందు నడవటానికి కూడా వీలు లేనంత జనం ఉంటారు. అసలు ఆయన ఆనంద తాండవం చేస్తూ వస్తుంటే సమీపంగా చూస్తూ వెళ్ళటానికి ఎంతో సమయస్ఫూర్తి కావాలి. ఈ విషయాన్ని ప్రత్యేకించి నేను ఎందుకు చెప్తున్నానంటే కొత్తవారు ఎలా స్వామి ముందు నడవాలో తెలియక కింద పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. స్వానుభవం చెప్పాలంటే చాలామందితో పాటు నా కూతురు కూడా పడిపోయింది. కానీ అలా ఎన్నిసార్లు జరిగినా ఏం జరిగినా స్వామి ముందు ఉండాలనే ఆకాంక్ష రెట్టింపు అవుతుంది. అలా ఆనంద తాండవం చేస్తూ పంచమూర్తులు యాగశాలకు వస్తారు. యాగశాలలోని శక్తిని బొట్టుగా దిద్దుకుని మరింత ఉత్సాహంగా స్వామి భక్తుల సందోహంతో శంకారావాల మధ్య ఈశాన్య గోపురం నుంచి బయటికి వస్తారు. Thank you.
ఈలోగా స్వామి వృషభ వాహనాన్ని అధిరోహించే మహద్భాగ్యాన్ని ఎవరికి వారు దగ్గరగా దర్శించుకోవాలని అందర్నీ నెట్టుకుంటూ రాజగోపురం వద్దనున్న మండపం దగ్గరికి ఆనందంతో పరుగులు పెడతారు. అక్కడ పోలీసు వారు సెక్యూరిటీ వారు భక్తులను ఆపడానికి ముందుగానే గేట్లు మూసి ఉంచుతారు. అలా సోమాస్కందమూర్తి ఈశాన్య ద్వారం నుండి భక్తుల ఆనంద సందోహాల మధ్య ఆనంద తాండవం చేసుకుంటూ వస్తారు. ఈరోజు భక్తులు చేసే డమురుక శబ్దాలకు తిరుచిహ్నాలకు శంకారావాలకు అవధులే ఉండవు. స్వామి వృషభ వాహనం వద్దకు తరలి వచ్చినప్పుడు మూసి ఉన్న గేట్లను సెక్యూరిటీ వారు తెరవగానే భక్తులు ఆనంద తాండవంతో వస్తున్న సోమాస్కందమూర్తిని దర్శించుకోవాలని అందరినీ తోసుకుంటూ జనసముద్రంలా పోటెత్తుతారు. నేనైతే వృషభ వాహనం రోజున ఎప్పుడూ స్వామి రాకముందే ఆ వాహనం వద్దకు వెళ్ళి ఉండేదాన్ని. ఒక సంవత్సరం వృషభ వాహనానికి పట్టే పెద్ద గొడుగుని వెనక నుంచి వీడియో తీసుకోవాలని స్వామి కూడానే ముందుకు వెళ్ళాను. గేటు తెరిచేసరికి జనం తోపులాటలో గేటు ముందరే బోర్లా పడిపోయాను. నేను పైకి లేవాలి అని అనుకునే లోపలే నా మీద ఒక 100 మంది తొక్కుకుంటూ వెళ్ళిపోతుంటే కొంతమంది నా మీద పడిపోయారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. కానీ ఆనంద తాండవం చేస్తూ వస్తున్న ఆ స్వామిని ఎవరు ఆపలేరు. చావు దగ్గరికి వచ్చిందని నాకు అర్థమైంది. ఆ సమయంలో వెంటనే మరో ఆలోచన రాకుండా, అరుణాచల నీ పని ఏమైనా చేయించుకోవాలి అనుకుంటే నన్ను ఉంచు, లేకపోతే నీ ఇష్టం అని అరుణాచలేశ్వరుని మనసులోనే ప్రార్థించాను. ఇదంతా ఒక సెకండ్లో జరిగిపోయింది. ఇంతలో ఆనంద తాండవంతో స్వామి దగ్గరికి వచ్చేస్తున్నారు. నన్ను ఎవరు లాగారో తెలియదు కానీ ఎవరో నన్ను లాగి పక్కకు తోశారు. అప్పుడు నేను వృషభ వాహనం దగ్గరికి వెళ్ళాను. ఆ సమయంలో అలా జరిగినందుకు బాధ లేదు కానీ మరణం వచ్చినప్పుడు ఆఖరి తలంపు అరుణాచలేశ్వరుని గురించే ఆలోచింపజేసే బుద్ధిని ఇచ్చిన గురుదేవులైన భగవాన్ శ్రీ రమణ మహర్షికి నా హృదయపూర్వక ప్రణతులు. ఈలోగా స్వామి ఆనంద తాండవంతో వచ్చారు. భక్తుల డమరుక శబ్దాలతో శంకారావాలతో తిరుచిహ్నాలతో అన్నామలయార్కి హరోం హరా అనే నామఘోషతో మండపం అంతా హోరెత్తింది. స్వామివారిని వృషభ వాహనం మీదకు తీసుకువెళ్లే విధానాన్ని దర్శించాలంటే కోటాను కోట్ల పూర్వజన్మ పుణ్య ఫలితం రాశీభూతమైతే కానీ ఇంతటి మహద్భాగ్యం లభించదు. ఎంతో కష్టపడి భక్తులు స్వామివారిని వృషభ వాహనం మీదకి తీసుకువెళ్తూ ఉండగా స్వామివారు వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కు వచ్చేస్తారు. స్వామివారిని మోసేవారి మోములో కించిత్ గర్వం, అమోఘమైన ఆనందం తొణికిసలాడుతూ ఉంటాయి. కైలాసంలో ప్రమదాది గణాలకి దక్కిన భాగ్యం తమకు కూడా దక్కిందనే సంతృప్తి వారి కళ్ళల్లో జ్యోతకమవుతుంది. ఇంతలో మేళతాళాలతో భక్తులు మరింత ఉత్సాహంగా శంకారావాలను పూరిస్తూ ఉండగా సోమాస్కందమూర్తి వృషభ వాహనంపైకి వెళ్ళినట్టే వెళ్ళి
జగాల నేలే ధరను తాము మోస్తున్నావన్న దివ్యానుభూతిని భక్తులకు ఇస్తూ ముందుకు వెళుతూ అంతలోనే వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు కదులుతూ వృషభ వాహనాన్ని అధిరోహిస్తూ పరమేశ్వరుడు తన భక్తులకిచ్చే వినోదాన్ని దర్శింపవలసిందే గాని వర్ణింపనలవి కాదు. అలా వృషభ వాహనాన్ని స్వామి అధిరోహించిన తర్వాత భక్తుల ఆనందానికి అవధులు ఉండవు. వారి మోములలో ఆనందం వెలిగిపోతూనే ఉంటుంది. అందరూ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అన్నామలయార్కి అరోంహర అని ఘోషిస్తారు. స్వామిని మోసిన వారి మోములకు పరమాత్మ ప్రత్యేకమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు అనటంలో సందేహం లేదు. వారు ఆనందంతో సంతోషంగా స్వామివారి గురించి చెప్పుకుంటూ ఉంటారు. పరమేశ్వరునికి వాహనం వృషభం. వృషభ వాహనం అంటే ధర్మానికి చిహ్నం. పురాణ కాలం నుంచి ఇప్పటి వరకు పరమాత్మ గురించి విన్నప్పుడు ఆయన ఏ భక్తుడినైనా అనుగ్రహించడానికి వృషభ వాహనాన్నే అధిరోహించే వచ్చారు. తనపై అధిరోహించిన పరమేశ్వరుణ్ణి మోస్తూ ఈ జగత్కారకుణ్ణి మోసే భాగ్యం తనకే దక్కిందన్న సంతోషంతో పొంగిపోయే వృషభం కళ్ళు అద్భుతమైన కాంతితో వెలిగిపోతూ ఉంటాయి. వినాయకుడు, అపీత కుచాంబ, చండీశ్వరులు వృషభ వాహనంపై ఆసీనులవుతారు. శైవ క్షేత్రాలలోనే అతి పెద్ద వెండి వృషభ వాహనాన్ని ఈ అరుణాచల క్షేత్రంలోనే దర్శించుకోగలము. అంత పెద్దగా ఉన్న వృషభ వాహనాన్ని అలంకరించడానికి ఆలయ పూజారులకు ఎంతో కష్టంతో కూడుకున్న ఇష్టకార్యం. కైలాస దర్శనాన్ని తలపించే వృషభ వాహనంపై కొలువుదీరి ఉన్న పరమాత్మను అలంకరించే పెద్ద పెద్ద గజమాలలను తీసుకువెళ్లే విధానాన్ని చూస్తుంటే వాసుకుని తలపిస్తాయి. వాటిని తీసుకువచ్చి అలంకరించే విధానాన్ని తప్పక దర్శించి తీరవలసిందే. ఇక ఈ వృషభ వాహనానికి గొడుగును అలంకరించే విధానం ఎంత కష్టమైందో దర్శించిన వారికే అవగతమవుతుంది. ఇంత ప్రత్యేకమైన ఘట్టం దేవదేవునికి పట్టే పెద్ద గొడుగు అందాన్ని చూసి తీరవలసిందే.
అలంకరణ పూర్తయిన తర్వాత శివాచార్యులు వచ్చి వాహనం మీద ఆసీనులవుతారు. ప్రముఖులందరూ సంతోషంతో మిఠాయిలు పంచుతారు. ఇది దర్శించిన భక్తుల హృదయాలు ఆనందంతో నిండిపోతాయి. ఈ వాహన అలంకరణ జరుగుతున్నంతసేపు భక్తులు దేవారాన్ని తన్మయంతో పాడుతూ ఉంటారు. ఈరోజు వాహన సేవ చాలా ఆలస్యమవుతుంది. వృషభ వాహనంపై కొలువు తీరి ఉన్న స్వామికి పూజానంతరం కర్పూర హారతులను సమర్పించిన తర్వాత వాహనం కదిలి వచ్చే విధానాన్ని దర్శించి భక్తులు చేతులు జోడించి నమస్కరిస్తారు. అలా పంచమూర్తులు వృషభ వాహనంపైన ఆసీనులైన తరువాత ముందుగా వినాయకుడు, ఆ తర్వాత వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు, సోమాస్కందమూర్తి, అపీత కుచాంబ, చండీశ్వరుడు వారి వారి వాహనాలపై తరలి వస్తుంటే భక్తులకు ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది. మేళతాళాలతో శంఖారావాలతో స్వామి తరలి వస్తుండగా ఈరోజు భారీ ఎత్తున బాణాసంచాలు కాలుస్తారు. అనేక మంది సాధువులు, సన్యాసులు, ప్రముఖులు పంచమూర్తులు తిరిగి ఆలయానికి వెళ్లే వరకు ఉంటారు. అలా పంచమూర్తులు మాడవీధులలో భక్తులను అనుగ్రహించి వచ్చేసరికి తెల్లారిపోతుంది. ఒకసారి భగవాన్ రమణ మహర్షి శిష్యుడైన వెంకటరత్నం
ఈ వృషభ వాహనాన్ని దర్శించి వచ్చి భగవాన్తో ఇలా అన్నారు, భగవాన్ ఈరోజు వృషభ వాహన అలంకరణ ఎంతో శోభాయమానంగా ఉంది, ఆ వాహనానికి పట్టే గొడుగు స్వామివారికి వైభవోపేతంగా అలంకరించిన పూమాలలు ఈ వాహన సేవను తెలికించడానికి వచ్చిన భక్తుల సందడి అని వీటన్నింటి గురించి ఆనందాశ్చర్యాలతో చెప్పారు. అదంతా విన్న భగవాన్ ఇవన్నీ చెబుతున్నారు, ఎవరు ఉంటే ఇంతటి వైభవం జరిగిందో ఆ స్వామి గురించి ఒక్క మాట కూడా చెప్పట్లేదే అని తాత్వికంగా నవ్వారు. ఏ చైతన్యం మన లోపల ఉంటే ఈ దేహాల యొక్క గొప్పతనం వెలుగుతుందో దాన్ని మరిచిపోయి మిగతా విషయాలన్నింటినీ గొప్పగా అభివర్ణిస్తూ ఉంటాం. గురువు వాక్కు ద్వారా చైతన్యం ఉండటం వల్లే ఇంత వైభవం కనువిందు చేస్తుంది అనే విషయం మనకు వివేకాన్ని ఇస్తుంది. ఈరోజు జరిగిన వృషభ వాహన సేవలో పొందిన ఆనందం అనుగ్రహం, వచ్చే సంవత్సరం కార్తీక దీపోత్సవంలో వృషభ వాహన సేవ దర్శించే వరకు ఆ అనుభూతిని ఆనందాన్ని ఆ దృశ్యాలను మనసులోనే పదిలంగా దాచుకుని అడిగిన ప్రతి భక్తుడికి ఉర్రూతలూగిపోతూ ఎవరికి వారే చెబుతూ ఉంటారు, ఇంతటి మహద్భాగ్యాన్ని అనుగ్రహించిన అరుణాచలేశ్వరునికి శతకోటి జన్మల కృతజ్ఞతలు. అరుణాచల కార్తీక దీపోత్సవానికి 1000 సంవత్సరాల నుండి శివగంగ జిల్లాకు చెందిన నాటుకోటే సెట్టియారు కుటుంబీకులు అరుణాచలంలో ఓయా మఠం స్థాపించి అరుణాచలేశ్వర ఆలయానికి అనేక సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ దీపోత్సవంలో భక్తులకు చేసే అనేక సదుపాయాలు అత్యంత శ్లాఘనీయం. అదిలే ఉలగత్తిలేయే మిగపెరియ వెళ్ళి ఋషభ వాహనం என்று சொன்னால் அது கோட்டையூர் மேனாக்கானா குடும்பத்தார்கள் செய்து வைத்திருக்கிற மகா வெள்ளி ரிஷபம் என்று சொல்லப்படக்கூடிய ரிஷபம். இது கார்த்திகை திருநாள் விழாவில் 5ஆம் திருநாள் அன்றைக்கு எடுக்கப்படுகின்ற காட்சியை நாம பார்க்கிறதே ஒரு பேரழகு. అరుణాచల కార్తీక దీపోత్సవంలో రేపు జరిగే మహాశివభక్తులైన నాయనార్ల మహోత్సవాన్ని దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. అరుణాచలమను స్మరించువారుల అహము నిర్మూలింపు అరుణాచల. శివనిధి శివా